శ్రీ గురుభ్యో నమః శుభం ప్రియాత. రవి అనే గ్రహం శుక్రుడితో కలిసి శుక్రమోడ్యం అంటారు, అంటే శుక్రబలం తగ్గిపోతుంటారు. మన గురుమోడ్యం శుక్రమోడ్యంలో శుభకార్యాలు చేయరు, గురుమోడ్యంలో ముహూర్తాలే ఉండవు అని చెప్తుంటారు. అలాగే శుక్రమోడ్యంలో కూడా ముహూర్తాలు ఉండవు, శుభకార్యాలే ఉండవు. శుక్రుడు అంటే సుఖమైన సంసారం, సుఖమైన భోగం, సుఖమైన శుక్ర వీర్యం ఏదైతే ఉందో మన సంసార సుఖానికి వివరంగా సంతానోత్పత్తి కారణం. ఆ శుక్రబలం అనేది పూర్తిగా బలహీన పడిపోతుంది. రవి అగ్నితత్వం కలిగితే ఏ గ్రహం కలిస్తే ఆ గ్రహం బలహీన పడిపోవడమే. ఎప్పుడైతే శుక్రుడు తిరిగి భోగాలని మనకి బలహీన పడిపోతాయి. అంటే మనవాళ్ళు ఋషులు పెద్దలు ఒకటే మాట చెప్పారు, గురుడు సింహరాశిలో ప్రవేశించేటప్పుడు మనం ముహూర్తాలే ఉంటారు అని. మన గోదావరి పుష్కరాలు కారణం ఏంటంటే గురుడు బలహీనం ఉన్నప్పుడు ముహూర్తం ఎలా పెడతాం పెట్టమంటారు. గురుబలం లేదు ఏం ముహూర్తం అంటారు. గురుబలం లేదు ముహూర్తం ఎందుకు అంటామంటే వివాహం చేసుకునేది ఎందుకు, సంతానం కోసం. ఎటువంటి సంతానం కోసం? సత్సంతానం. అది కూడా మగ సంతానం కోసం చేసుకునే ప్రయత్నం అంతా చేసుకుంటాం, అంటే వంశోద్ధారుడు కోసం ప్రయత్నం చేసుకుంటాం. ఆ వంశోద్ధారుడు కోసం దేనికోసం ప్రయత్నం చేస్తాం, దానికి కావాల్సిన బలం అక్కడ ఉండదు, గురుమోడి ఉన్నది. అలా లేనప్పుడు ముహూర్తం పెట్టడం దేనికి, వివాహం చేసేది దేనికి? వివాహ బంధానికి అర్థమే ఉంది ఇక్కడ. అంచేత గోదావరి పుష్కరాల సమయంలో ఎప్పుడైతే ఆరంభమవుతాయో మన అంచెం వరకు గురు బలహీనంగా ఉంటాడు. కాబట్టి సింహరాశిలో ప్రవేశించినప్పుడు ఏ గ్రహమైనా సింహరాశిలో ప్రవేశిస్తే దాని అస్తమయం అవుతాయని చెప్తాం. కాబట్టి ఆ బలహీన క్షణాల్లో బలహీనంగా ఉన్నప్పుడు ఆ గురువు బలం ఇవ్వడానికి మంత్రసాధన చేయాలని చెప్తారు తప్ప వివాహానికి ముహూర్తం చూడరు. ఇది జ్యోతిషాస్త్ర పూర్వకాలంలో చెప్తున్నాను. అలాగే శుక్రమోడ్యంలో కూడా మాట ఈ సమస్యలు వస్తుంటాయి. ఇదంతా ఏంటి, రవి తిరుగుతున్న స్థితిగతులు బట్టి. సంవత్సరానికి ఒకసారి వాడు గురువుని కలుస్తాడు, వాడు శుక్రుని కలుస్తాడు. సంవత్సరానికి ఓ రెండు నెలలు శుక్రమోడ్యం గురుమోడ్యం ఖచ్చితంగా ఉంటుంది. మనకున్న రెండు నెలలు ఒక ఆషాఢ మాసం, ఒక జ్యేష్ఠ మాసం, ఎలాగే ఒక మాసం అనుకుంటాం, అలాగే రెండు నెలలు మాత్రం ఖచ్చితంగా మనకు శూన్యమాసంలో మనం ఎలా వివాహం చేయం, పుష్యమాసంలో మనం చేయం, రెండు నెలలు అలా పోతాయి. రెండు నెలలు ఈ రకంగా పోతాయి. నాలుగు నెలలు వివాహ ముహూర్తాలే ఉండవు. సో ఇలాగా రవి యొక్క గమనం అనేది ఆల్మోస్ట్ ఆల్ అంత బలహీన స్థితి తీసుకొస్తూ ఉచ్చ స్థితి తీసుకెళ్ళడానికి సడన్ డ్రాప్స్, సడన్ ఫాల్స్, అలాగే సడన్ గా హైప్ చేసేది కూడా రవి యొక్క బలం జరుగుతుంది. కాబట్టి రవి ఎక్కడ ఉన్నాడు, వచ్చే నెలలు ఎక్కడ ఉంటాడు, ఆ వచ్చే నెలలు ఎక్కడ ఉంటాడు, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ముందు టైం ఉంటుంది కాబట్టి ప్లాన్ చేసుకుని ఈ నెల రోజు వీడి మనం బలహీన ఉంటాడు కాబట్టి మనం అవసరమైన పనులు చేయదు, ఇప్పుడు బలం ఉంటాడు కాబట్టి అవసరమైన పనులు అగ్రిమెంట్ చేసుకుందాం, ఇలా ప్లాన్ చేసుకుని ఎవరైతే వ్యాపారస్తులు కానీ వ్యవహారం చేసేవారు కానీ ముందుకెళ్ళా ప్రయత్నం చేయగలితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. మరిన్ని విషయాలు చెప్తారు తెలుసుకున్నాం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, ఫోర్త్ ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నెంబర్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.